జ్ఞానాంజన శలాకయా రిపీట్ చేస్తారు మాతాజీ Yes, Prabhuji. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya. Chakshurmun Militam Yena Tasmai Shri Gurave Namaha. Chakshurmun Militam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale. స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం స్వయం రూపం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ వందేహం శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సామదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం సాద్వైతం సామదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాశ్చాన్విత హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి సప్తకాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే శ్రీకృష్ణ చైతన్య సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద జయ శ్రీకృష్ణ ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవంద వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే తొమ్మిదవ అధ్యాయం 15వ శ్లోకం వరకు చదివాము. ఈరోజు 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్న తర్వాత
బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నారు అదండి. యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ ఇత్యుద్భవస్ ప్రళయ హేతవ ఆత్మమూలం ఇత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం ఇత్వా త్రిపాద్వృధా ఏక ఊరు ప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ తస్మై నమో భగవతే భువనద్రుమాయ లోకవృక్షమునకు నీవే ప్రధాన మూలం అయి ఉన్నావు స్థితిలయము కొరకు లోక వృక్షమునకు నీవే ప్రధాన మూలమై ఉన్నావు సృష్టి స్థితి లయము కొరకు మొట్టమొదట భౌతిక ప్రకృతి మూడు ఖాండములుగా అంటే నేను శివుడు సర్వశక్తిమంతుడు నీవుగా విభజింపబడుట ద్వారా ఈ వృక్షము పెరిగినది. పిమ్మట బహుశాఖలలో మనము వృద్ధి చెంది ఉంటుంది కనుకనే భువనద్రోమగు నీకు వందనములను అర్పించుతున్నాము. మొత్తానికి మూలం నువ్వే నీ నుండే మేమందరం కూడా వచ్చాము. అక్కడ మూడు భాగాలుగా ఖండించడం అనేది జరిగింది. ఒకటి నేను, ఒకటి శివుడు, ఇంకొకటి మూడవది నువ్వు స్వయంగా నువ్వే, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నమాట. ఈ భౌతిక ప్రకృతి మూడు ఖాండములుగా విభజింపబడింది అని చెప్తున్నారు. అంటే ఈ భౌతికమైనటువంటి వృక్షం ఏ విధంగా వృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. బహుశాఖలలో మనము వృద్ధి చెంది ఉన్నాము కనుకనే భువన ధ్రువమునకు నీకు వందనములను అర్పించుతున్నాను. అంటే అన్నిటికీ మూలమైనటువంటి ధ్రువము అంటే మూలం అనమాట. సో మూలమైనటువంటి నీకు వందనాలని అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తున్నారు. బ్రహ్మదేవుడు భగవానుడికి ప్రేయర్ చేస్తున్నారు. భౌతిక జగత్తు స్థూలమునకు మూడు లోకములుగా అంటే ఊర్ధ్వ అధో మధ్య లోకములుగా విభజింపబడి మిదప అది పరమ మూలముగా దేవదేవుని వ్యక్తీకరణంతో చతుర్దశ భువనములుగా విభజించింది. అంటే ఫస్ట్ మూడు భాగాలుగా విభజించబడింది, ఆ తర్వాత అది 14 లోకాలుగా విభజింపబడింది. అటువంటి జగత్ వ్యక్తీకరణము కారణముగా గోచరించు భౌతిక ప్రకృతి కేవలం భగవత్ శక్తి మాత్రమే. అటువంటి జగత్ వ్యక్తీకరణకు కారణముగా గోచరించు భౌతిక ప్రకృతి కేవలం భగవత్ శక్తి మాత్రమే. అంటే మనకు కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రకృతి ఓన్లీ భగవంతుడి యొక్క శక్తి మాత్రమే అంటున్నారు అన్నమాట. ఇది భగవద్గీత యందును మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరచబడింది. దేవదేవుడకు శ్రీకృష్ణ అధ్యక్షత ఎందే భౌతిక ప్రకృతి సమస్త సృష్టి స్థితి లయములకు కారణముగా గోచరించును. పోషణము సృష్టి లయము కొరకే దేవదేవుడు మూడు రూపముల యందు వరుసగా విష్ణువు బ్రహ్మ శివుడు స్వయంగా విస్తరించును. భగవద్గీతలో కూడా చెప్పారండి 9వ అధ్యాయం 10వ శ్లోకంలో ఈ భౌతిక ప్రకృతి అనేది నా నుండే ఉద్భవించింది అనేటువంటి విషయం చెప్పారనమాట. ఎవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండదో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రకృతి చాలా గ్రేటు, ప్రకృతి ద్వారానే మనం అంతా పొందుతున్నాము, ఈ ప్రకృతి లేకపోతే మనం లేము, కాబట్టి ప్రకృతే భగవానుడు, ప్రకృతే భగవంతుడి యొక్క స్వరూపము అనేటువంటి భావించేటువంటి వాళ్ళకి ఇక్కడ భగవద్గీతలో 9వ అధ్యాయం 10వ శ్లోకం క్లియర్ గా వివరణ ఇస్తుంది అనమాట. ఏమని, ఈ భౌతిక ప్రకృతి వెనకాల ఉన్నటువంటి కారణం, అంటే ఇప్పుడు ఒక మెషిన్ తీసుకున్నాం అనుకోండి, వాషింగ్ మెషిన్ తీసుకున్నాం అనుకోండి, వాషింగ్ మెషిన్ ఏం చేస్తుందండి, బట్టలను ఉతుకుతుంది, అదే జాడిస్తుంది, అదే ఉతుకుతుంది, అదే ఆరబెడుతుంది, అన్ని అదే చేస్తుంది. కానీ దాని అంతరం అది చేస్తుందండి, అమ్మో వాషింగ్ మెషిన్ ఎంత గ్రేట్ అండి, ఇది ఎలా చేస్తుంది అలా చేస్తుంది అని మనం దాన్ని అనుకుంటే మనం దాని వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం అర్థం చేసుకున్నట్లు అనమాట. అంటే దాని వెనకాల ఇంకా ఆ మెషిన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు, మెషిన్ని ఆపరేట్ చేసేవాడు ఉన్నాడు. ఆ మెషిన్ నేను ఆన్ చేయకపోతే అది దాని అంతరకది అది ఉతకదు, అది డ్రై చేయదు. అంటే దానికి ఇంకా ఏదో కారణం ఉంది. అంటే భౌతిక ప్రకృతి చేస్తున్నటువంటి పనులకి ఏదైతే ఉందో అది చూసి మనము అదే సర్వస్వం అని అనుకోకూడదు. దాని వెనకాల ఏదో శక్తి ఉంది, ఆ శక్తి దాన్ని నడిపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.10వ శ్లోకంలో మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరిచారు. అంటే దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అధ్యక్షతలోనే భౌతిక ప్రకృతి సమస్త సృష్టి స్థితిలయాలకు
ప్రతికూల కారణంగా గోచరిస్తుంది. అంటే కారణం మనకు అదిలాగానే కనిపిస్తుంది, భౌతిక ప్రకృతి లాగానే కనిపిస్తుంది, కానీ దానికి మూలం శ్రీకృష్ణ భగవానుడు. పోషణము సృష్టి లయము కొరకే దేవదేవుడు మూడు రూపముల యందు వరుసగా విష్ణువు బ్రహ్మ శివుడుగా ఆవిర్భవించారు. ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే ముగ్గురుగా విస్తరించారు. ఎలా అంట, విష్ణువు బ్రహ్మ శివుడు ఎందుకు ఉద్భవించారంట, సృష్టి స్థితి లయ కోసం. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మలాగా అంటే బ్రహ్మ శివుడులాగా శివుడు కాకుండా స్వయంగా ఆయనే విష్ణువుగా కూడా వచ్చారనమాట. సో బ్రహ్మ శివుడికి కొంత శ్రీకృష్ణ భగవానుడిలో ఉన్నటువంటి శక్తులు ఉండవు, కానీ విష్ణువుకి ఆల్మోస్ట్ శ్రీకృష్ణ భగవానుడిలో ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడి కంటే ఏ నాలుగో ఐదో తక్కువ శక్తులు మాత్రమే ఉంటాయి విష్ణు భగవానుడికి. విష్ణు భగవానుడి కంటే తక్కువ శివుడిలో ఉంటాయి, శివుడి కంటే తక్కువ బ్రహ్మలో ఉంటాయి అనమాట. అంటే బ్రహ్మ కంటే కూడా ఎక్కువ స్థాయిలో శివుడు ఉన్నారనమాట. అంటే అలా చూస్తే మరి విష్ణువే స్వయంగా తన యొక్క సొంత శక్తితోటి ఎందుకు అవతరించారు అంటే పోషణ కోసం అవతరించారు, అంటే స్థితిని కలిగించడం కోసం, అంటే మన లోకాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం వచ్చారనమాట. అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయడం ఈజీ, ఎండ్ చేయడం ఈజీ, కానీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది కష్టం అనమాట. సో అలాంటి కష్టమైనటువంటి పనిని చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా విష్ణు రూపంలో వచ్చారు. ఈ మూడు గుణావతారంలో విష్ణువే సర్వశక్తిమంతుడు. పోషణార్థమై భౌతిక ప్రకృతి యందు ఉన్నప్పటికీ ప్రకృతి నియమముల చే అతను నియంత్రింపబడడు. అది అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి ఆయన వచ్చారు, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాలు ఆయనకు వర్తించవు అని చెప్తారు. ఏంటంటే ఆ భౌతిక ప్రకృతి నియమాలు, భౌతిక ప్రకృతిలో ఏముంటుందండి, మాయ ఉంటుంది, గుణాల ప్రభావం ఉంటుంది. ఈ గుణాల యొక్క ప్రభావం అనేది భగవంతుడి మీద ఉండదు, ఆయన భౌతిక ప్రకృతిలో ఉన్నా కానీ అని చెప్తారు. మిగిలిన ఇద్దరు అంటే బ్రహ్మ శివుడు దాదాపుగా విష్ణువుతో సమాన శక్తివంతులు అయినప్పటికీ భౌతిక శక్తి ఆధీనమే ఉందరు. అదే విష్ణువుకి బ్రహ్మ శివులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. విష్ణువు భౌతిక ప్రకృతిలో ఉన్నా కానీ భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో ఉండరు, కానీ బ్రహ్మ శివుడు మాత్రం భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలోనే ఉంటారు. పలువురు దేవుళ్ళు ప్రకృతి యొక్క పలు శాఖలను నియమింతురు అనే ధారణము విశ్వమే దైవము అనే భావనలో ఉన్న వారి యొక్క తప్పు భావనమే. భగవానుడు అద్వితీయుడు, అతడే సర్వకారణుడు. ప్రభుత్వ కళాపములకు పలువురు శాఖాధిపతులు ఉన్నట్లుగా విశ్వకలాప నిర్వహణ అధిపతులను పరువులు కరవరు. మరి ఇంకా వీళ్ళు కాక ఇంకా దేవతలు ఉన్నారు, మొత్తం 33,000 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలు ఎందుకున్నారు అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధిపతి ఏ విధంగా ప్రభుత్వంలో ఉంటారో ఆ విధంగా ఒక్కొక్క కార్యనిర్వహణకి ఈ భౌతిక ప్రకృతిని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఒక్కొక్క అధిష్టాన దేవత అనేది ఉండడం అనేది జరిగింది. అల్పజ్ఞత కారణంగా నిరాకారవాది సాకార కార్య నిర్వహణను ఏమాత్రము విశ్వసింపరు. ఇది ఇలా జరుగుతుంది, భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడే విస్తరించారు, భగవంతుడే మళ్ళీ దేవతలను కూడా విస్తరింపజేశారు, ఈ భగవంతుడు ఈ ప్రభుత్వానికి అధిపతిలాగా, మిగిలినటువంటి వాళ్ళందరూ శాఖలకి అధిపతులు, వాళ్ళందరూ దేవతలు కూడా ఈ భౌతిక ప్రకృతిని భగవంతుడి యొక్క ఆజ్ఞాను ప్రకారంగా భగవంతుడి సేవగా వాళ్ళు సేవలు చేస్తున్నారు భౌతిక ప్రకృతి నిర్వహణలో అనేటువంటి విషయాన్ని నిరాకారవాదులు నమ్మరు. భగవంతుడికి ఆకారం ఉండడం ఏంటి, భగవంతుడి నుంచి ఇదంతా రావడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా నిరాకారవాదులు నమ్మరు అని చెప్తున్నారు. కానీ ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరింపబడింది ఏమనగా, ప్రతిదీను సాకారమే కానీ నిరాకారం ఏదీను లేదు. ఇక్కడ ఎక్కడ కూడా నిరాకారం గురించి మాట్లాడలేదు. ఈ శ్లోకంలో అయితే మళ్ళీ భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి 9.10 శ్లోకంలో చెప్పిన దాని ప్రకారం చూసినా కానీ ఎక్కడ కూడా నిరాకారం గురించి మాట్లాడలేదు. ఇక్కడ అంతా కూడా భగవంతుడి యొక్క సాకార రూపం గురించే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మనము ఉపోద్ఘాతమునందు ఇదివరకే చర్చించి ఉన్నాము. ఇది ఈ శ్లోకమునందు ధృవపరచబడినది. భౌతిక జగము అనేది వృక్షము భగవద్గీత యందలి 15వ అధ్యాయమున వేళ్ళు ఊర్ధ్వముఖముగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షముగా వర్ణితమైనది. 15వ అధ్యాయంలో మనకి భౌతిక లోకం ఏంటి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. ఆధ్యాత్మిక లోకానికి ప్రతిబింబం భౌతిక లోకం, అశ్వత్థ వృక్షంతో పోలిస్తారనమాట భౌతిక లోకాన్ని. వేళ్ళు ఊర్ధ్వంగా ఉంటాయి, శాఖలు కిందికి ఉంటాయి అనమాట, అంటే వేళ్ళు పైకి ఉంటాయి. ఎందుకంటే ప్రతిబింబం ఎప్పుడు కూడా ఉల్టా కనిపిస్తుంది, రివర్స్ లో కనిపిస్తుంది అనమాట. ఆధ్యాత్మిక లోకం నిజమైనది, భౌతిక లోకం ప్రతిబింబం. సో ప్రతిబింబం ఎప్పుడు కూడా టెంపరీ. సో అందుకనే భౌతిక లోకం అనేది ఆ ప్రతిబింబంలా ఉన్నటువంటి వృక్షంతో చూపించారనమాట.
ఊర్ధ్వంగా వేళ్ళు ఉన్నాయంటే ఊర్ధ్వంలో ఉండేటువంటి లోకాలు ఏమిటండి అంటే బ్రహ్మలోకం. బ్రహ్మలోకాన్ని దాటితే అప్పుడు భగవద్ధామం. సో భగవద్ధామానికి అంటే కింద ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి లోకం అంటే వేళ్ల స్థాయిలో స్టార్ట్ అయ్యేటువంటి లోకం బ్రహ్మలోకం అనమాట. మనం ఈ అశ్వత్థ వృక్షంలో ఎక్కడో ఉన్నాం. ఈ ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి, ఇంకొక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి వెళ్తున్నాం. కానీ మన యొక్క మూలం బ్రహ్మలోకానికి పైన ఉన్నదనమాట. సో అక్కడికి మనం చేరుకోవాలి. చిన్నగా చిన్నగా వృక్షం యొక్క మూల భాగానికి చేరాలి, వేళ్ల భాగానికి చేరాలి. అక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకానికి చేరాలి. అది మనకు ఉద్దేశించబడినటువంటి లక్ష్యం. చిన్న విషయం, ఇప్పుడు అశ్వత్థ వృక్షం అంటే మర్రి చెట్టే కదా. ఇంకొకసారి రిపీట్ చేయరా నా కొంచెం. అది మన ఆధ్యాత్మికానికి అశ్వత్థ వృక్షానికి ఉన్న అవినాభావ సంబంధం ఇంకొకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పు. అశ్వత్థ వృక్షంతో పోలిస్తారు భౌతిక లోకాన్ని. భౌతిక లోకం అనేది ఆధ్యాత్మిక లోకానికి ప్రతిబింబం. ఓకేనండి, ఆధ్యాత్మిక లోకానికి ప్రతిబింబం అయినప్పుడు మరి ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? నీళ్ళల్లో వృక్షాన్ని చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో వేళ్ళు పైకి, శాఖలు కిందికి కనిపిస్తాయి. సో మనం వచ్చేసి ఈ శాఖల్లో ఎక్కడో ఒక చోట ఉండిపోయాం జీవరాశులు. సో మనం ఏం చేస్తున్నాము, మన యొక్క గమ్యం అనేది తెలియకుండా మనము ఈ అశ్వత్థ వృక్షంలోనే ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి కోతి కనుక ఎలా గెంతుతుందో ఆ విధంగా మనం గెంతుతున్నాం అన్నమాట. కానీ మన యొక్క మూల లక్ష్యం ఏమిటి అంటే మనం వేళ్ల పై స్థానానికి వెళ్ళాలి. బ్రహ్మలోకం వేళ్ల స్థానంలో ఉంది పైన, అంటే వృక్షం యొక్క మొదల్లో బ్రహ్మలోకం ఉందన్నమాట. సో బ్రహ్మలోకాన్ని దాటితే భౌతిక లోకాన్ని దాటినట్టు, అప్పుడు ఆధ్యాత్మిక లోకానికి చేరినట్టు. ఆధ్యాత్మిక లోకం అంటే నిజమైనటువంటి లోకం అన్నమాట, అది ప్రతిబింబం కాదు. అది అక్కడ మీకు వేళ్ళు కిందకి, వృక్షం పైకి ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. సో అది అశ్వత్థ వృక్షం అంటే. భౌతిక జగము అనేది వృక్షము భగవద్గీత యందలి 15వ అధ్యాయంలో వేళ్ళు ఊర్ధ్వముగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షముగా వర్ణితమైనది. సరోవర తటమున గల వృక్ష ఛాయను జలమునందు దాంచినప్పుడు అట్టి వృక్షపు అనుభవము వాస్తవముగా మనకు పొందగలదు. అంటే నీళ్ళల్లో చూసినటువంటి వృక్షాన్ని కూడా నిజమైనటువంటి వృక్షంలా అనే భావిస్తాం అన్నమాట. జలముపైన వృక్షము యొక్క ప్రతిబింబము తల్లకిందులుగా వేలాడుచున్నట్లు గోచరించు. విశ్వ వృక్షము కేవలం సత్యం యొక్క ఛాయ మాత్రమేనని ఇచ్చడం వర్ణితమైనది. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా నిజమైనటువంటి దానికి ఏదైతే దానికి ఛాయ మాత్రమే, ప్రతిబింబం మాత్రమే అని చెప్తున్నారు. ప్రతిబింబం ఎప్పుడైనా సరే నీళ్ళలో ఒక రాయి వేస్తే ఏమవుతుందండి, చలించిపోతుంది. ప్రతిబింబం మొత్తం డిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా మన భౌతిక లోకం కూడా అని చెప్తున్నారు. ఆ సత్యము పరబ్రహ్మమే. ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణములైనటువంటి వైకుంఠ లోకముల యందు వాస్తవము వృక్షము నెలకొని ఉండును. భౌతిక ప్రకృతి యందు ప్రతిబింబితమైనటువంటి వృక్షము కేవలం ఆ వాస్తవ వృక్షం యొక్క ఛాయ మాత్రమే. బ్రహ్మము వైవిధ్య శూన్యము అనేది నిరాకారవాదుల సిద్ధాంతము తప్పు అయి ఉన్నది. ఏలైనా భగవద్గీత యందు వర్ణితమైనటువంటి ఛాయ మాత్ర వృక్షము నిజ వృక్షము ప్రతిబింబము కానిదే అస్తిత్వమును కలిగి ఉండగలదు. మరి భౌతిక వృక్షము అస్తిత్వాన్ని కలిగి ఉంది అంటే ఈ భౌతిక లోకం నిజము అని మనం అనుకుంటే ఇది ప్రతిబింబము అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మరి శాస్త్రం చెప్తుంది అంటే ప్రతిబింబము ఒకటి ఉంది అంటే దానికి అసలైనటువంటి రూపం కూడా ఒకటి ఉండే ఉండాలి. అసలైనటువంటి రూపం లేకుండగా ప్రతిబింబం ఉండడం అనేది సాధ్యం కాదు. అంటే సత్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, అది ఆధ్యాత్మిక లోకం. ఆధ్యాత్మిక లోకం లేకుండగా దాని యొక్క ప్రతిబింబమైనటువంటి భౌతిక లోకం ఉండడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. నిజ వృక్షము భౌతిక ప్రకృతి యొక్క నిజ అస్తిత్వమునందే నెలకొని ఉండదు. విష్ణు భగవానుడు ఆ వృక్షమునకు మూలమై ఉన్నాడు. అనగా నిజ వృక్షము మిథ్యా వృక్షము రెండింటికి మూలము ఒకటే, అది భగవానుడు అదండి. సో ఎవరైతే నిరాకారవాదులు ఒకవేళ భావన తప్పు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. మరి ఆధ్యాత్మిక లోకాన్ని నిజ వృక్షము అంటున్నాం కదండి, మరి ఆ నిజ వృక్షానికి ప్రతిబింబమే ఈ భౌతిక లోకం అన్నప్పుడు ఈ రెండు వృక్షాలకి మూలం అనేది ఒకటి ఉంది, అదే స్వయం శ్రీకృష్ణ భగవానుడు అని. కానీ మిథ్యా వృక్షము నిజ వృక్షము యొక్క వికృత ప్రతిబింబమై ఉన్నది. బ్రహ్మదేవుడు ఇచ్చట తన పక్షమును మరియు శివుని యొక్క పక్షమును నిజ వృక్షమైనటువంటి భగవానుడికి వందనములను అర్పించుతున్నారు. అంటే నేను శివుడు అనేటువంటి భావనలో నేను శివుడు కూడా మీ యొక్క భౌతికమైనటువంటి లోకంలో ఉన్నాము. భౌతిక ప్రభావం అనేది శివుడి మీద మళ్ళీ బ్రహ్మ మీద కూడా ఉంటుందంట. సో వీళ్ళిద్దరూ కూడా ఆయన తరపున కూడా బ్రహ్మదేవుడే ప్రణామం చేస్తున్నారు అనమాట భగవంతుడికి దర్శనం చేసుకున్నప్పుడు. నెక్స్ట్ శ్లోకం అండి, 17వ శ్లోకం భాగవతము.
लोको विकर्म निरतः कुशले प्रमत्तः लोको विकर्म निरतः कुशले प्रमत्तः कर्मण्ययम् त्वदुदिते भवदर्चनेश्वे कर्मण्ययम् त्वदुदिते भवदर्चनेश्वे यस्तावदस्य बलवानिह जीविताशाम् यस्तावदस्य बलवानिह जीविताशाम् सद्यश्चिनत्या निमिषाय नमोस्तु तस्मै सद्यश्चिनत्या निमिषाय नमो अस्तु तस्मै జనసామాన్యము తమ మార్గదర్శనము కొరకై నీచే ప్రత్యక్షముగా ఉద్దేశం ఉపదేశించబడినటువంటి నిజలాభ కర్మలయందుగాక మూర్ఖపు కర్మలయందే నెలకొనియుండు. మూర్ఖపు కర్మయడి ఎడ వారి స్వభావము పట్టుతరముగా ఉన్నంత వరకు జీవన సంఘర్షణ యందుల ప్రణాళికలన్నీను చిన్న భిన్నములు కాగలవు. కనుకనే కాలరూపమున వర్తించున్నటువంటి నీకు నేను వందనములను అర్పించుతున్నాను. బ్రహ్మదేవుడి పేరులో ఇంకా శ్రీకృష్ణ భగవాను గురించి ఏం చెప్తున్నారో చూడండి. ఎవరైతే ఈ జనసామాన్యం ఉన్నారో వాళ్ళు నీ మార్గదర్శనాన్ని తీసుకోవట్లేదు. నువ్వు చెప్పిన విధంగా వాళ్ళు ఈ భౌతిక లోకంలో ఉండట్లేదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మూర్ఖమైనటువంటి కర్మలు చేస్తున్నారు. ఈ మూర్ఖమైనటువంటి కర్మల్లోనే నెలకొని ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే జీవన సంఘర్షణ యందలి ప్రణాళికల్ని చేస్తున్నారు. కానీ కాలం అనబడేటువంటి నువ్వే మళ్ళీ తిరిగి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కాలంలో కల్పిస్తున్నావు. అలాంటి నీకు వందనములు అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడి ప్రార్థనలో శ్రీకృష్ణ భగవాను కాలము అంటున్నారు. కాలంలో ఏది కూడా నిలబడదండి. నువ్వు ఎంత గొప్ప బిల్డింగ్ కట్టినా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుందండి? నశించిపోతుంది. అంటే కాలం దీన్నైనా కానీ హరించి వేస్తుంది అనమాట. ఆ కాలం ఎవరంట అండి? శ్రీకృష్ణ భగవానుడే స్వయం. అలాంటి కాలానికి ఆయన ప్రణామం చేస్తున్నారు. జనసామాన్యమంతయు అర్ధరహిత కర్మయందే నెలకొని ఎందురు. నిజమైనటువంటి లాభ కర్మయుగు శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవయడ వారు ఉపేక్షను వహించియుందురు. అర్చనా విధులు భగవానుడి చేతనే ప్రత్యక్షముగా నారద పంచరాత్రమునందు ఉపదేశించబడింది. విశ్వవృక్షపు మూలమైనటువంటి విష్ణువును చేరుటియే జీవితపు అత్యున్నత పూర్ణ లక్ష్యము అని చక్కగా ఎరిగినట్టు బుద్ధిమంతులచే అది నిష్టగా అనుసరింపబడును. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమునందు అట్టి నియమపూర్వక కర్మలు స్పష్టముగా పేర్కొనబడింది. విష్ణువును అనుభూతి మనర్చుకున్నటయందే తమ నిజలాభము ఉన్నది అని మూర్ఖజనులు ఎరగజాలరు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము ఇట్లు పలుకుచున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి? నారద పంచరాత్రాన్ని ఎవరిచ్చారటండి? అర్చనా విధానాలని భగవంతుడే ప్రతిపాదించారు. ఏ విధంగా భగవంతుడిని పూజించాలి అనేటువంటి విషయాన్ని నారద పంచరాత్రంలో భగవానుడి స్వయంగా చెప్పడం అనేది జరిగిందనమాట. నారద పంచరాత్రాన్ని ఉద్దేశించి విశ్వపు మూలమైనటువంటి విష్ణు భగవానుడిని చేరుకునేటువంటి విధానంలో ఇది ఒక విధానము. ఈ పూర్ణత్వాన్ని పొందేటువంటి విధిగా మనము బుద్ధిమంతులుగా విష్ణువుని నిష్టగా అనుసరించాలి. ఈ నారద పంచరాత్రంలో చెప్పబడిన విధంగా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలో కూడా నియమపూర్వక కర్మలని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే విధి విధానాలు అనమాట చెప్పడం జరిగింది. ఎవరైతే విష్ణువుని అనుభూతి మనర్చుకోరో అలాంటి నిజలాభం ఉన్నది అనేటువంటి విషయం తెలియదో అలాంటి మూర్ఖజనులు శ్రీమద్ భాగవతంలో వాళ్ళ గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిందంట. 7వ స్కందం 5వ అధ్యాయంలో 30 నుంచి 32 శ్లోకాలు అంటే 3 శ్లోకాలు ఏమని చెప్పిందో చూద్దామండి. మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో అభిపద్యేత గృహావ్రతానాం అధాంత గోభీర్ విషతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం నతే విదుః స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అంధాయతాంధైరుపనీయమానా తే అపీశతంత్యా మురుధాం నిబద్ధా నైషాం మతిస్థావధుర్ ఉక్రమాంగ్రీం స్పృశత్య నర్ధాపగయోయదర్ధః మహీయసాం పాదరజో అభిషేకం
నిష్కించ నానాం నృణీతయావత్. మీనింగ్ మిథ్యాపూర్వకము భౌతిక జగమునందే పడిగొట్టుకొన కృతనిశ్చయులైనటువంటి మనుషులు గురువుల యొక్క ఉపదేశములచే కానీ ఆత్మానుభూతిచే కానీ లేదా పరస్పర చర్చలచే కానీ కృష్ణగత చిత్తులు కావూరు. కళ్ళెములేని ఇంద్రియములచే వారు అజ్ఞానాంధకారములకు ఈడవబడి ఆ విధముగా చర్విత చరమున అంటే రసహిత పిప్పిచే నములుట, పిప్పినే నములుట, పిచ్చిగా నెలకొని ఇందురు అంటే రసం తీసినటువంటి పిప్పినే మళ్ళీ 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 నవిలి రసం రావాలి అని ఎలా ట్రై చేస్తామో ఆ విధంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఈ భౌతిక సుఖంలోనే పడి భౌతిక సుఖానికే వాళ్ళు ఇదైపోయి గురువుల యొక్క ఉపదేశాలను కూడా స్వీకరించకుండా ఆత్మానుభూతి మార్గంలో కానీ లేక పరస్పర చర్చలు చేయగాని కృష్ణ చిత్తులు కావూరు. అంటే ఆత్మ జ్ఞానం అనేది పొందరు, గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని వినరు, వినకుండా వాళ్ళు ఈ భౌతిక లోకంలోనే బద్ధులై ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంట, ఎందుకు అలా ఉన్నారు అంటే కళ్ళెము లేని ఇంద్రియములు చేయవారు అజ్ఞానాంధకారమై ఏడవబడి ఆ విధంగా చర్విత చరమున పిచ్చిగా నెలకొని ఉందరు. మన ఇంద్రియాల యొక్క తృప్తి కోసం, ఇంద్రియాలని సంతోష పెట్టడం కోసం ఈ అజ్ఞానాంధకారంలోనే మనము ఉండిపోతున్నాము అని చెప్తున్నారు. జగప్రభువుకు విష్ణువును పొందుటయే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము అని తమ మూర్ఖమగు కర్మల కారణమున వారు ఎరగజాలరు. కనుక వారి జీవన సంఘర్షణ భౌతిక నాగరికత యొక్క తప్పుదారి పట్టి ఉండను. ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడిచే నడవబడి ఇద్దరునూ గోతిలో పడినట్లు వారు తమ వంటి ఇతర మూర్ఖులచే నడవబడరు. ప్రభుత్వాధినేతలు కూడా చివరికి ఆధ్యాత్మికత అనేది లేకపోవడం వల్ల వాళ్ళు నడిపించేటువంటి నడక ఏదైతే ఉంటుందో మనల్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు, మన యొక్క జీవనాన్ని వాళ్ళు శాసిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు, వాళ్ళకే ఆధ్యాత్మికత అనేది లేనప్పుడు వాళ్ళు శాసిస్తే వాళ్ళు చెప్పిన విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మనం గనక ఉంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపిస్తున్నట్టు ఏమవుతారండి, ఇద్దరు గుడ్డివాళ్ళు కూడా గోతిలో పడతారు. అదే జరుగుతుందనమాట. తమ మూర్ఖ కర్మలను వాస్తవముగా హరించున్నటువంటి ఉరుక్రముని కర్మల యెడ అట్టి మూర్ఖజనులు ఆకర్షితులు కాబోరు. భౌతిక ఆసక్తి నుండి పూర్తిగా విడిపడి ఉన్నటువంటి మహాత్ములచే మార్గదర్శనం కావించబడవలను అని మంచి బుద్ధి కలిగినంత వరకు వారికి అట్టి ఆకర్షణ కలగదు. అంటే ఎవరిని ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పటి వరకు అర్థం చేసుకోరు, పట్టుకోండి. భౌతికమైనటువంటి ఆకర్షణ నుంచి దూరం అవనంత వరకు కూడా ఇతర ధర్మములనన్నింటినీ విడిచివేసి పూర్తిగా అర్చనా కర్మలయందే ప్రతి ఒక్కరూ నెలకొనవలనని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కానీ దాదాపు ఎవరినూ అట్టి అర్చనా కర్మ ఇడ ఆకర్షితులు కాలేదు. దేవదేవునిపై తిరుగుబాటు స్థితుల వంటివే ఆయన అయినటువంటి కర్మల చేతనే దాదాపు ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యారు. జ్ఞాన యోగ విధానములు సైతము పరోక్షముగా భగవానుడిపై తిరుగుబాటు కర్మల వంటివే, అనగా భగవదర్చనము తప్ప వేరొక మంగళ కార్యము లేనే లేదు. విష్ణువే చరమగమ్యమైనప్పుడు జ్ఞానము యోగములు కూడా కొన్ని మార్లు అర్చనా పరిధిలోనికి రా అంచనా పరిధిలోనివి గానే అంగీకరింపబడను. విష్ణువు చరమగమ్యము కానప్పుడు ఆ రీతి అంగీకరింపబడవు. సారాంశం ఏమనగా కేవలం భగవద్భక్తులే ముక్తిని పొందుటకు తగినటువంటి ప్రామాణిక మానవులై ఉన్నారు. ఇతరులు ఎటువంటి నిజలాభము లేకుండా వ్యర్థముగా జీవన సంఘర్షణ కొనసాగిస్తున్నారు. అంటే భగవంతుడు ధ్యేయంగా లేనటువంటి జ్ఞానము యోగము కూడా భౌతికమైనదే అని చెప్తున్నారు. అలాంటి దాని వల్ల కూడా మనకి లాభం లేదు అని చెప్తున్నారు. సో అది కూడా ఎలాంటి కర్మలాగే తిరుగుబాటు కర్మ, భగవంతుడిని తిరుగుబాటు చేసినటువంటి కర్మగానే మనము భావించాలి అని చెప్తున్నారు. అంటే జ్ఞానం యొక్క మూలం ముఖ్య ఉద్దేశం కూడా భగవంతుడిని తెలుసుకోవడం, యోగంలో కూడా భగవంతుడి ద్వారానే మనము ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. లేదు అంటే వ్యర్థంగా జీవన సంఘర్షణ మనము ఇలా కొనసాగించాల్సిందే. ఎంత జ్ఞానవంతుడైనా ఎంత యోగంలో ముందుకు వెళ్ళినా కానీ భౌతికమైనటువంటి సంఘర్షణ చేయాల్సిందే అని. నెక్స్ట్ అండి 18వ శ్లోకం. యస్మాద్ భీభేమ్యహమపి ద్విపరార్థదిష్ణ్యం ఓ
मध्यासितः सकल लोक नमस्कृतं यत् केपे तपो बहुसवो अवरुरुत्समानं मानस तेपे तपो बहुसवो अवरुत्समानं तस्मै नमो भगवते अधिमुखाय तुभ्यं तस्मै नमो भगवते अधिमुखाय तुभ्यं हे प्रभु अलुपुलेनट्टि काल स्वरूपुडवु సర్వయజ్ఞ భోక్తవు అగు నీకు వందనములను అర్పించను విపరార్థముల కాలము నిలిచియున్నట్టి లోకము నా స్థితుడై ఉన్నప్పటికి విశ్వమందు ఇతర లోకములన్నింటినీ నాయకుడైనప్పటికి ఆత్మానుభూతి కొరకై పెక్కు సంవత్సరముల తపస్సును ఆచరించినప్పటికీ నేను నీకు వందనములను అర్పించను. బ్రహ్మ నుంచే సమస్త సృష్టి వచ్చింది కదండి, మరి బ్రహ్మకే మూలం అనేది శ్రీకృష్ణ భగవాన్. అలాంటి శ్రీకృష్ణ భగవాను ఏ రూపంలో పోలుస్తున్నాడని కాలస్వరూపుడు అంటే అన్ని సర్వయజ్ఞ భోక్తవు అయినటువంటి నీకే నేను వందనాలని తెలియజేస్తున్నాను అంటాడు. అతి దీర్ఘమైనటువంటి జీవన కాలము కలిగి ఉన్నటువంటి కారణమున విశ్వమునందు బ్రహ్మదేవుడు పరమఘనుడై ఉన్నాడు. తపస్సు, ప్రభావము, ప్రతిష్ట మొదలగు వారి కారణమున అతడు పరమ మాననీయ వ్యక్తి అయినాడు. కనుక బ్రహ్మదేవుడు వనరించినట్లుగా కావించి విధిగా అతనికి వందనములను అర్పించడం ఇతరులు ఎల్లరి బాధ్యత అయి ఉన్నది. ఇప్పుడు భౌతిక లోకంలో చూస్తే అందరికంటే ఎక్కువ ఆయు పరిమాణం ఎవరికి ఉంది అంటే బ్రహ్మదేవుడు అనమాట. ఎందుకు? బ్రహ్మదేవుడు అన్నిటికంటే ఉన్నతమైన ఉత్తమమైనటువంటి పైలోకంలో ఉన్నారు. పైలోకానికి వెళ్తున్న కొందికి ఆయు యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది అనమాట. మరి అలాంటప్పుడు మనం కింద లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే పైలోకాల్లో ఎక్కువ ఆయు పరిమాణం ఉందన్నమాట. అలాంటి ఆయు పరిమాణం ఉన్నటువంటి బ్రహ్మదేవుడే ఎవరికి వందనాలు చెప్తున్నారండి? భగవానుడికి వందనాలు చెప్తున్నారు. సో అలాంటప్పుడు అలాంటి బ్రహ్మదేవుడిని కూడా మనం ఫాలో అవ్వట్లేదు అంటే మనం ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటిది మనమే అర్థం చేసుకోవాలన్నమాట. అంటే బ్రహ్మదేవుడు చేసినట్లే మనము చెయ్యాలి. మనం ఎవరికి వందనాలు చేయాలి? శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో కూడా నాకే వందనం చెయ్యి, నాకే శరణు వేడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోని తిర్యం మనుష్య విభుతాది దిషు జీవయోని స్వాత్మేచ్ఛయాత్మా కృతసేతు పరీప్సయాయః స్వాత్మేచ్ఛయాత్మా కృతసేతు పరీప్సయాయః ప్రేమే నిరస్త విషయో అప్యవరుద్ధ దేహం దేహస్ ప్రేమే నిరస్త విషయో అప్యవరుద్ధ దేహస్ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ. హే ప్రభు, దివ్య లీలను వర్ణించుటకు నీవు ఇచ్చా మాత్రమున పలు జీవజాతుల యందు అంటే మానవుల కన్నను తక్కువ జంతువుల యందును అంతేకాక దేవతల యందును ప్రకటమగుచుంది. భౌతిక కల్మషములచే నీవు ప్రభావితుడు కావు, ధర్మపు పట్ల నీ బాధ్యతను పూర్తి కావించుటకే నీవు అరుదెంతువు. కనుకనే హే భగవాన్, అట్టి వివిధ రూపములను ప్రకటించినందుకు నీకు నేను వందనములను అర్పిస్తున్నాను. భౌతిక లోకం ని సృష్టించడం తోటి ఆయన పని అయిపోలేదన్నమాట. ఈ భౌతిక లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం భగవానుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. ఒక్కొక్కసారి మానవుల రూపంలో అవతరిస్తారు, ఒక్కొక్కసారి జంతువుల రూపంలో కూడా అవతరిస్తున్నారు. అంటే భగవానుడు ఏ రూపంలో అవతరించినా భగవానుడే. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. నువ్వు ఒక్కొక్కసారి ఈ భౌతిక లోకంలో మానవుల కంటే కూడా తక్కువ
అయినటువంటి జంతువుల యందులో కూడా నువ్వు జన్మిస్తున్నావు, అంటే నువ్వు అవతరిస్తున్నావు. మరి ఇంకా మానవుల కంటే గొప్ప లోకంలో కూడా నువ్వు అవతరిస్తున్నావు, అక్కడ దేవతాలోకాల్లో కూడా. సో అలాంటి నీకు ఎందుకు వస్తున్నావు నువ్వు అలా అంటే, ఈ భౌతిక జగత్తులో భౌతిక కల్మషాలతో నువ్వు అంటబడవు, కానీ ఈ భౌతిక లోకానికి వచ్చి నువ్వు ధర్మాన్ని స్థాపిస్తావు. ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం నువ్వు వచ్చినప్పుడు నీకు ఈ భౌతిక కల్మషాలు అంటబడవు అని చెప్తున్నారు. ఎవరైనా మనం అనుకోవచ్చు భగవంతుడు కూడా ఈ లోకంలోకి వస్తున్నారు కదా, మరి మనం ఇట్లా రాము అని చెప్పేసి అనుకుంటాం. మన రాక భగవంతుడి యొక్క రాక సమానం కాదు. భగవంతుడు మనలాగా బద్ధజీవుడై రావడం లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి, భగవంతుడు భౌతిక లోకానికి వస్తున్నారు అంటే ఆయన బద్ధుడు అవడం వల్ల రావడం లేదండి. ఒక జైలు అధికారి జైల్లోకి వెళ్తున్నారు అంటే దాని అర్థం ఆయన తప్పు చేసి శిక్ష అనుభవించడానికి జైల్లోకి వెళ్ళట్లేదండి. జైల్లో ఉన్నటువంటి శిక్ష పడినటువంటి వ్యక్తులని పరామర్శించడం కోసం వస్తున్నారు. సో అదే విధంగా భగవానుడు భౌతిక లోకానికి రావడం కూడా అలానే, అంతేకాని ఆయన ఏమి బద్ధుడై రావడం లేదు. అదే విషయం బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు, నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ భౌతిక కల్మషాలు నీ మీద ఉండవు, అలాంటి నీకు నా వందనములు అని చెప్తున్నారు. వివిధ జీవజాతుల యందు శ్రీకృష్ణ భగవాను అవతారములు పరమ దివ్యములై ఉన్నవి. కృష్ణునిగా రామునిగా నరరూపమున అవతరించినను అతడు మానవుడు కాడు. అతన్ని సామాన్య మానవుడు అని పొరబడు వాడు భగవద్గీత యందు ధృవపరచబడినట్లుగా నిత్యముగా పరమమూడుడే. అదే సిద్ధాంతము అతడు వరాహావతారమున లేదా మత్స్యావతారమున అవతరించినను అన్వయించాడు. ఒకవేళ ఆయన జంతు రూపంలో వచ్చినా లేకపోతే మత్స్యావతారంలో వచ్చినా కానీ ఆయన నార్మల్ జంతువు లేకపోతే మత్స్యము అని అనుకుంటే కూడా వర్తిస్తుంది. ఇదే ఏది మనం మానవ రూపంలో వచ్చినప్పుడు మానవుడే అని అనుకుంటే మనం మూర్ఖులము అని ఎట్లా చెప్తున్నారో అదే మూర్ఖత్వం మనకి అప్పుడు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు. అవి భగవానుని దివ్య రూపములు, అతని స్వీయ ఆనందము మరియు లీలల కొరకే అవి ప్రకటింపబడతాయి. దివ్య రూపములను అతడు భక్తులను రంజింపజేయుటికే స్వీకరించరు. భక్తులను ఉద్ధరించుటకు ధర్మమును పరిరక్షించుటకు అవసరమైనప్పుడు ఎల్లా అతని అవతారములు ప్రకటించుటకు. ఎందుకు వస్తారండి భగవానుడు భక్తులను? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలు చెప్పారు, నేను ఎప్పుడు వస్తాను ఎందుకు వస్తాను అని. రెండు కారణాలు, ఒకటి ధర్మాన్ని స్థాపించడం కోసం, రెండవది భక్తుల్ని రక్షించడం కోసం. నెక్స్ట్ శ్లోకం, యో అవిద్యయానుపహతోపి యశ దశార్థ వృత్యా. యో అవిద్యయానుపహతో అపి దశార్థ వృత్యా. నిద్రాముహా నిద్రాముహ జఠరీకృత లోకయాత్రః. నిద్రాముహ జఠరీకృత లోకయాత్రః. అంతర్జలే అహికషి అంతర్జలే హి జలేహి కషి పుష్పర్శానుకూలాం. అంతర్జలే అహి కషి పుష్పరాస్తానుకూలాం. అంతఃజలే అహికషిపు అంతఃజలే అహికషిపు స్పర్శానుకూలాం స్పర్శానుకూలాం. భీమోర్మి మాలిని జనస్య సుఖం వివృణ్వన్. భీమోర్మి మాలిని జనస్య సుఖం వివృణ్వన్. ప్రభు తీవ్రమగు అలలు గల ప్రళయ జలమునందు నీవు నిద్ర సుఖమును అంగీకరించింది. బుద్ధిమంతులగు వారికి నీ నిద్ర సుఖము చూపుచు పన్నగ పర్యంకమున నీవు సుఖమును అనుభవించు. ఆ సమయమున విశ్వలోకములన్నీను నీ జఠరమున నిలిచియుండును. అంటే నువ్వు ఆ యొక్క సముద్రంలో పన్నగ శయనం చేసినప్పుడు, అంటే ఆయన యొక్క అనంత శేషుడి మీద శయనించి ఉన్నప్పుడు అని అర్థం అనమాట. సో నిద్రలో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట. ఆ నిద్రలో ఉన్నప్పుడే సృష్టి రచన అనేది జరుగుతుంది అనమాట. సో అది నువ్వు ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ సమయంలో విశ్వలోకాలన్నీ కూడా నీ జఠరమున నిలిచి ఉన్నవి అని చెప్తున్నారు. జఠరం అంటే ఏంటండి? జఠరం అంటే ఉదరం. అక్కడి నుంచి గర్భోదక స్థాయి గురించి కదా ప్రభుజీ చెప్పడము. అవును, గర్భోదక స్థాయిని ఆయన చూశారు అక్కడ బ్రహ్మదేవుడు.
సో ఆయన గర్భం ఆయన పొట్ట నుంచే కదండి, ఆయన నాభి నుంచే కదా కమలం వచ్చింది. సో ఆ నాభి మీదనే మొత్తం భౌతిక ప్రకృతి మొత్తం కూడా సపోర్ట్ చేసుకుని ఉంది అని చెప్తున్నారు. తమ శక్తి పరిధికి అన్యముగా దేనిని కూడా ఆలోచింపజాలనటువంటి మనుషులు పసిఫిక్ మహాసముద్రపు పొడవు వెడల్పులను ఊహింపజాలని కూపస్థ మండూకములను పోలినట్టు వారు. భగవానుడు విశ్వ మహాసముద్రమును తన పర్యంకమై పరుండను అని వినినవారు అట్టి వారు దానిని పౌరాణికమని భావిస్తారు. ఎవరేని ఆ రీతి జలమునందు పరు జలమునందు పరుండి సుఖముగా నిద్రించుచున్నట్లు వారు ఆశ్చర్యమును కనబరదురు. కానీ కొద్దిపాటి బుద్ధి అయినను అటువంటి మూర్ఖపు ఆశ్చర్యమును నివారింపగలదు. సముద్ర గర్భమునందు పెక్కు జీవరాశులు కలవు, అవి కూడా భౌతిక దేహపు కర్మలైనటువంటి ఆహార నిద్ర భయ మైదునములను అనుభవించరు. అటువంటి తుచ్చ జీవులే జలమునందు జీవితమును అనుభవింపగలిగితే సర్వశక్తి మంత్రులకు భగవానుడు పన్నగపు చల్లని దేహముపై పైనుంచి సాగరపు ప్రచండ అలల కల్లోలమును అనుభవింపలేడా? భగవానుని విశేషత ఏమనగా అతని కర్మలన్నీను దివ్యములైనవి. అంతేకాక దేశకాల పరిమితిచే నిరోధింపబడక దేనినైనను అతడు సమర్థుడై భౌతిక విచారములతో భౌతిక విచారములతో నిమిత్తము లేకుండా అతడు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించును. నీళ్ళలో ఉన్నటువంటి చేపలు లేకపోతే ఇతర జీవరాశులు కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి ఆ జీవరాశులకి భగవానుడికి తేడా ఏంటండి? ఆ జీవరాశులు వచ్చేసి ఆహారము నిద్ర మైదునము భయము ఇవి ఉంటాయి వాటికి. ఇవి ఉన్నా కానీ అవి జీవరాశులు నీళ్లలో శయనిస్తూ హ్యాపీగా ఉంటున్నప్పుడు మరి భగవంతుడు ఎందుకు ఉండలేరు? భగవంతుడికి అలాంటివి ఏమీ ఉండవు. అలాందుకనే ఆయన ఆయన ఎప్పుడు కూడా సంతోషంలోనే ఉంటారు అని చెప్తున్నారు. పద్మా భవనాదహ మాసమీఢ్యా లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్తా ఉదరస్థ భవాయ యోగం నిద్రావసానా వికసన్న లినేక్షణాయ నా పూజాధ్యేయమా, విశ్వమును సృజించు ప్రయోజనార్థము నీ కరుణచే నాభికమల భవనమున నేను జన్మించింది. నీవు నిద్రయందున్నప్పుడు లోకములన్నీనూ నీ దివ్య ఉదరమున స్థితమై ఉండు. ఇక ఇప్పుడు నీ నిద్ర ముగిసినది, ఉదయమున వికసించు కమలముల వలె నీ నేత్రములు తెరుచుకున్నవి. అంటే భగవంతుడు కొంచెం కళ్ళు తెరిచారనమాట. కళ్ళు తెరిచారు అంటే ఆయన నిద్ర వీడింది అనమాట. ఎలా పోలిస్తున్నారు దాన్ని? వికసించు కమలం వలె పోలిస్తున్నారు అనమాట ఆయన కళ్ళు తెరుచుకోవడాన్ని. ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంటుందంట, ఈ భౌతిక లోకం మొత్తం కూడా ఆయన నాభి మీదనే ఉంటుంది. అంటే ఈ విశ్వము సృజించు ప్రయోజనార్థమై నీ కరుణచే నాభి కమల భవనమున నేను జన్మించేదిని. అంటే ఈ విశ్వాన్ని సృజించడం కోసం బ్రహ్మదేవుడు జన్మించారు అని చెప్తున్నారు. ఎక్కడ జన్మించారు? ఆయన నాభి కమల భవనం. నీవు నిద్ర ఎందున్నప్పుడు లోకములన్నీను నీ దివ్య ఉదరముపై స్థితమై ఉండును. సో ఇక్కడ నా పూజా ధ్యేయమా అంటున్నారు. అంటే నేను చేసేటువంటి ఏ పూజ యొక్క లక్ష్యమైనా సరే అది నువ్వే అని చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మదేవుడే స్వయంగా బ్రహ్మదేవుడే ఆయనకి ఆయన పూజించేటువంటి భగవానుడు నువ్వే అని చెప్తున్నారు అన్నమాట. అక్కడ గర్భోదక సాయి తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగడి అర్చనా విధులు ఆరంభమును బ్రహ్మదేవుడు బోధించుతున్నాడు. భక్తుడైన వాడు తెల్లవారుజాము నేను నిద్రలేచి భగవత్ ప్రార్థనను కావించవలను. తెల్లవారుజామున మంగళహారతిని వసుకుట వంటి పూజా విధానములను సైతము వనరించవలను. మూర్ఖులకు భక్తిరహితులు అర్చనము యొక్క ప్రాధాన్యమును అవగతము చేసుకున్న జాలక విధి నియమములను విమర్శించరు. తమ ఇచ్చానుసారము భగవానుడు సైతము నిదురించును అనే విషయమును వారు గాంచజాలరు. పరతత్వపు నిరాకార భావము భక్తి యొక్క పదమునకు ఎంతటి హానికరమైనదనగా ముండితనము కలిగినటువంటి ఆ భక్తుల్లో సాంగత్యము కూడా పరమ కష్టతరమైనది.
అట్టి భక్తి రహితులు సదా భౌతిక భావన దృష్ట్యానే ఆలోచించరు. అభక్తుల యొక్క సాంగత్యం, అభక్తులతో సాంగత్యాన్ని దేంతో పోలుస్తున్నారండి, అది మొండితనం అనమాట. సో ఏమిటి మొండితనము అంటే భక్తి యోగ పదానికి హానికరం అనమాట. ఏమిటి అభక్తుల యొక్క సాంగత్యం? సో అలాంటి అభక్తుల యొక్క సాంగత్యం లాంటిదే అని చెప్తున్నారనమాట. ఈ ఈ విధి నియమాలని ఏదైతే ఉంటాయో భగవంతుడికి అర్చా విధానాలు ఏదైతే ఉంటాయో, పొద్దున్నే లేవడం, మంగళహారతి చేయడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఈ అర్చా విధానాలు, ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని విమర్శించడం కూడా అలాంటి అభక్తులే చేస్తారు. అలాంటి అభక్తుల సాంగత్యంలో ఉండడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక పతనమే అని చెప్తున్నారు. అట్టి భక్తి రహితులు సదా భౌతిక భావన దృష్ట్యా అని ఆలోచించరు. నిరాకారవాదులు ఎల్లప్పుడూ తల్ల క్రిందులు తల్లకిందులుగా ఆలోచించరు. అనాత్మ అంటే భౌతిక పదార్థం యందు రూపం ఉన్నటువంటి కారణమున ఆత్మ రూపరహితమై ఉండవలను అని వారు తలదు. భౌతికమైనటువంటి పదార్థానికి రూపం ఉంటుంది కాబట్టి ఆత్మకి రూపం ఉండదు అని చెప్తున్నారు. అనాత్మ యందు నిద్రయున్న కారణమున ఆత్మ యందు నిద్ర ఉండజాలదు. అంటే భౌతికమైనటువంటి పదార్థం నిద్రలో ఉంటుంది కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనది ఏదైనా ఉంటే దానికి నిద్ర ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఎవరు? నిరాకారవాదులు చెప్పారు. అనాత్మయందు నిద్రయున్న కారణమున ఆత్మయందు నిద్ర ఉండజాలదు. అర్చనా పద్ధతి యందు శ్రీ విగ్రహపు నిద్ర అంగీకరింపబడినందున అర్చనా విధము సహితము మాయయే. ఇటువంటి ఆలోచనలు అన్నీను భౌతికమైనటివి. అనుకూలముగా ఆలోచించను లేదా వ్యతిరేకముగా ఆలోచించను, అనుకూలమైన ఆలోచన అన్నది మాత్రం భౌతికమైనది. కనుకనే వేదములు అనేది ఉన్నతతర మూలము నుండి గ్రహించబడినటువంటి జ్ఞానము ప్రామాణికమైనది. సో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి? ఆత్మకి రూపం లేదు కాబట్టి భౌతికమైన దానికి రూపం ఉంటుంది కాబట్టి ఆత్మకి రూపం ఉండదు, ఆత్మకు రూపం ఉండదు కాబట్టి భగవానుడికి రూపం ఉండదు. ఎందుకు? అది భౌతికం కాదు కాబట్టి, అది ఆధ్యాత్మికం కాబట్టి. అలాంటి దానికి రూపం లేదు అని అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఇలాంటి వాటికి మనం ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకోవాలండి? మనము ప్రామాణికమైనటువంటి మూలం నుంచి గ్రహించాలి, శాస్త్రాల నుంచి చూడాలి అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందు ఈ శ్లోకం నందు ఇచ్చట అర్చనా విధానం ఉపదేశించబడినట్లుగా మనం గ్రహించుతున్నాము. ప్రళయ జలపు అలలయందు భగవానుడు పన్నగ పర్యంకమున శయనించుచున్నట్లుగా బ్రహ్మదేవుడు గాంచారు. అంటే బ్రహ్మదేవుడు ఎలా చూశారండి భగవానుడిని? పన్నగం మీద నిద్రిస్తున్నట్టు చూశారు. అంటే భగవానుడు నిద్రిస్తున్నారు అంటే మరి భౌతికమైనటువంటి దానికి నిద్ర ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి దానికి నిద్ర ఉండదు. అందుకని భగవానుడు అలా భౌతికం కాదు, అది 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 నిద్రించేది రూపం ఉన్నటువంటి భౌతిక రూపం కాదు ఆయనకి అని అనేటువంటి వాళ్ళది తప్పు అని చెప్తారు. అనగా నిద్ర ఉన్నది భగవాను ఆంతరంగిక శక్తి ఎందు నిలిచి ఉన్నది. అమ్మ మరియు అతని పరంపర వంటి విశుద్ధ భక్తులు దానిని తోసిపుచ్చరు. తన దివ్య సంకల్పంచే దేనినైనను ఉనర్చగలరని, ఎట్టి పరిస్థితి చేతను ఇబ్బందికి గురికారని ప్రకటించుచు భగవానుడు జలము యొక్క ప్రచండ అలలయందు అతి సుఖముగా నిద్రించరని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. మాయావాది అయిన వాడు భౌతిక సుఖానుభవమునకు పరముగా ఆలోచింపజాలడు. తత్కారణమున అతడు జలమునందు శయనించుటకు భగవాన్ గల సమర్థతను ధృవీకరించు. అతడు కావించడం తప్పు ఏమనగా భగవాన్ని కూడా అతడు తనతోనే పోల్చుకొను. ఆ పోలిక కూడా భౌతికమైనది. నేతి అంటే ఇది కాదు అది కాదు అనే విధానములపై ఆధారపడి మాయావాద తత్వం అంతయు మూలభావములో భౌతికమైనది. అటువంటి ఆలోచన మనుజునికి, దేవదేవుడు శ్రీకృష్ణునికి యథారూపమున తెలుసుకున్నట్టు అవకాశము వసదు. అంటే మనం భౌతిక భావంలో ఉన్నంతసేపు మనం భగవానుడిని తెలుసుకోలేము అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడికి అర్చన చేయటం అంటే విగ్రహారాధన చేయటం కూడా భౌతికము అని అనుకుంటే మాత్రం తప్పు అని చెప్తున్నారు. సో అయం సమస్త జగతాం సుహృదేక ఆత్మా. సో అయం సమస్త జగతాం సుహృదేక ఆత్మా. సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన. సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన. తనైవ మే దృశ్
తనైవ మే దృశ మనుస్పృశ తాధ్యదాహం తేనైన మే దృశ్య మనుస్పృశ తాధ్యదాహం స్రక్ష్యామి పూర్వ వదిధం ప్రణత ప్రియోసా రక్ష్యామి పూర్వ వదిదం ప్రణత ప్రియో అసౌ దేవదేవుడు నాయడ కరుణాపూర్ణుడు గాక అతడే జగమునందల జీవులందరకు ఏకైక మిత్రుడు మరియు ఆత్మ అయి ఉన్నాడు. తన దివ్యముగు షడ్ విభూతుల చే అతడు సర్వులను పోషించు. ప్రియులకు శరణాగత జీవులలో నేనును ఒకడనైనందున పూర్వము వల్లే సృష్టించుటకు కావలసినటువంటి అంతః పరీక్ష శక్తిని పొందినట్లుగా అతడు నాయన కరుణను పొందుగాక కరుణను గునుగాక. అంటే ఇక్కడ భగవానుని ప్రార్థిస్తున్నారన్నమాట ఆయన, ఇంతకు ముందు నేను ఎలా అయితే సృజన చేశానో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు మళ్ళీ నేను ఈ యొక్క కమలం అనేటువంటి భవనంలో నేను ఉద్భవించాను. అంటే భగవానుడి యొక్క నాభి ఆధారంగా నాభి మీద ఉన్నటువంటి కమలం యొక్క భవనంలో నేను ఆవిర్భవించాను. నా ఆవిర్భావానికి కారణం ఈ సృష్టి యొక్క సృజన. ఇలాంటి సృజన నేను ఇంతకు ముందు కూడా చేశాను. అంటే ఇంతకు ముందు కల్పంలో, లేకపోతే ఇంతకు ముందు యుగం, ఇంతకు ముందు బ్రహ్మ మళ్ళీ పుట్టినప్పుడు కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుట్టాను, ఇప్పుడు మళ్ళీ చేయబోవాలి. సో ఇలా చేయడానికి కావలసినటువంటి శక్తిని నాకు నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నారు అన్నమాట. దేవదేవుడు శ్రీకృష్ణుడే ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల రెండింటి యందు సర్వుల పోషకుడై ఉన్నాడు. జీవులకు ఆ దేవదేవునికి నడువ నిత్యముగా సహజానురాగము మరియు ప్రేమ నెలకొని ఉన్నందున అతడే సర్వులకు ప్రాణమును స్నేహితుడును అయి ఉన్నాడు. అతడే సర్వులకు ఏకైక స్నేహితుడు, శ్రేయోభిలాషి. అతడు అద్వితీయుడు. తన దివ్యముగు షడ్విభూతుల ద్వారా అతడు ఎల్లడలా జీవులందరినీ పోషించాడు. ఆ షడ్విభూతుల కారణమునే అతడు భగవానుడు అని పిలువబడదు. పూర్వము తాను వనరించినట్లుగా తిరిగి విశ్వకలాపములను సృజింప సమర్థుడుగా బ్రహ్మదేవుడు అతని కరుణపై ప్రార్థించుచున్నాడు. కేవలం ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే బ్రహ్మదేవుడు భౌతిక వ్యక్తుల మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల ఇరువురిని సృజించగలిగాడు. శరణాగతమగు జీవుని ఈడ దేవదేవుడు పరమప్రియుడై ఉండే కారణమున బ్రహ్మ అతన్ని ప్రార్థించాడు. శరణాగత జీవుడు భగవానుని తప్ప అన్యముని ఎరగడు, కనుకనే అతని ఎడ భగవానుడు పరమ అనురాగమును కలిగి ఉంటుడు. అంటే ఎవరి మీద భగవంతుడు అనురాగాన్ని కలిగి ఉంటారు అంటే, ఎవరైతే శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళ మీద అనురాగాన్ని పొంది ఉంటారో అలాంటి వాళ్ళకి కోరుకున్నటువంటి కోరికల్ని తీరుస్తారు. మరి అందుకనే బ్రహ్మదేవుడు కూడా శరణాగతి చూపిస్తున్నారు. బ్రహ్మదేవుడు ఏమో, నేను అందరికంటే గొప్పవాణ్ణి, అందరికంటే ముందొచ్చాను, ఈ లోకం మొత్తం కూడా నాతోటే సృజించబడుతుంది అనేటువంటి గర్వం కూడా ఆయనతో లేదన్నమాట. అలా లేకపోవడం వల్లే ఆయన శరణాగతి అనేటువంటిది చేయగలుగుతున్నారు. ఆ శరణాగతి చేసి భగవంతుడి నుంచి శక్తిని పొంది, ఆ భగవంతుడి యొక్క శక్తి మూలంగానే నేను ఈ సృష్టిని సృజిస్తున్నాను, ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కర్మ, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కర్మను నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి భావనలోనే ఆయన ఉన్నారన్నమాట. సో అందుకు కావాల్సింది ఏంటంటే భగవానుడి యొక్క నిర్హేతుక కరుణ. అలాంటి కరుణ రావాలి అంటే బ్రహ్మదేవుడిలాగా మనం కూడా భగవంతుడికి శరణాగతి అవ్వాలి. ఏష ప్రపన్న వరదో రమయా ఆత్మశక్త్యా ఏష ప్రపన్న వరదో రమయా ఆత్మశక్త్యా యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః అస్మిన్ స్వవిక్రమమిదం సృజతోపి చేతో తస్మిన్ స్వవిక్రమమిదం సృజతోపి చేతో యుంజీత కర్మ శమలం చ యథా విజహ్యం యుంజీత కర్మ శమలం చ యథా విజహ్యం. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు సర్వదా శరణాగత జీవులకు వరదాయకుడై ఉన్నాడు. అతని కార్యములు ఎల్లప్పుడూ ఆంతరంగిక శక్తి ద్వారా వనరింపబడు, అంటే లక్ష్మీదేవి ద్వారా. భౌతిక జగత్తు సృష్టి కార్యమున అతని సేవయందు నియుక్తమగుట కొరకే నేను ప్రార్థించుచున్నాను. నా కర్మలచే నేను భౌతికముగా ప్రభావితుడును కారాదని నేను ప్రార్థించుచున్నాను. ఆ విధముగానే సృష్టికర్తయానిడి మిథ్యాగర్వమును నేను తిదింప సమర్థుడునగు. సో బ్రహ్మదేవుడిని చూసి మనమే సృష్టికర్త బ్రహ్మ అని అంటాం కదండి. సో బ్రహ్మని గొప్పగా చూస్తాం కదండి. అలా గొప్పగా చూస్తున్నటువంటి మనం
మనందరినీ చూసి బ్రహ్మదేవుడు ఈ భౌతిక లోకంలో మిథ్యాగర్వం ఎక్కడొచ్చేస్తుందో ఆయనకి, అంటే అన్నీ అందరూ కూడా సృష్టికర్తగా చూస్తున్నారు, నేనే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించేశాను అనేటువంటి గర్వం కూడా నాలో రాకుండగా ఉండే విధంగా సృష్టికర్త అనేటువంటి మిథ్యాగర్వం కూడా నాలో ఉండకుండా ఉండాలి అని చెప్పేసి భగవాను ఆయన ప్రార్థిస్తున్నారు అనమాట. అంటే ఆయన కర్మలు ఏమిటండి, సృష్టించడం. ఈ సృష్టించడం అనేటువంటి కర్మ వల్ల కూడా ఆయన ప్రభావితుడు కాకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక జగత్తును సృష్టించడం కూడా భగవత్ సేవే, భగవంతుడికి సేవగానే నేను చేస్తున్నాను, ఇది ఈ భౌతికమైనటువంటి కార్యం కాదు, భగవంతుడి యొక్క సేవలో నేను నియుక్తుడనయ్యాను అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. భౌతిక జగము సృష్టి పోషణము వినాశనము అనే విషయమున బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని మూడు గుణావతారములు కలవు. కానీ విష్ణువుగా భగవానుడి యొక్క అవతారము సమస్త కర్మలకు పరమశక్తి అయి ఉన్నది, అంటే ఆంతరంగిక శక్తిలో. సృష్టి కార్యమున కేవలం ఒక సహాయకుని వంటి వాడు బ్రహ్మదేవుడు తానే సృష్టికర్తను అని మిథ్యాహంకారంతో తలుచుతూ గర్వించుటకు బదులు భగవాను చేతిలో పనిముట్టుగా తన నిజస్థితిలోనే నిలవగోరుచున్నాడు. అంటే నేనే సృష్టిస్తున్నాను అనేటువంటి విద్యాభావంలో ఉండడం కంటే నేను నిమిత్త మాత్రుడిని, భగవానుడి యొక్క చేతిలో నేను ఒక పనిముట్టుని, భగవంతుడు నన్ను యూజ్ చేసి ఈ సృష్టిని సృష్టిస్తున్నారు అనేటువంటి భావనలోనే ఉండాలి అని బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారన్నమాట. అలాంటి భావన కాకుండా విద్యాహంకారం వస్తుందేమో అని చెప్పేసి, అలా రాకుండా ఉండాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు భగవానుడిని ప్రార్థిస్తున్నారు. దేవదేవుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి ప్రియునుగా ఆగుటకు మరియు అతని వరదానమును పొందుటకు అది ఏ మార్గం. మూర్ఖజనులు తాము సృజించినటువంటి సమస్తమునకు కీర్తిని పొందగోరు, కానీ బుద్ధిమంతులు మాత్రం భగవత్ సంకల్పము లేనిదే గట్టిపోచ కూడా కదలదనియు, కనుక అద్భుతముగా సృష్టి యొక్క కీర్తి అంతయు అతనికే చెందవలననియు చక్కగా ఎరిగియు. అనగా ఆధ్యాత్మిక చైతన్యము ద్వారానే ఎవరైనా భౌతికానురాగ కల్మషము నుండి బయటపడి, భగవదత్తమగు వరదానములను పొందగలరు. అదే సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనం ఏదైనా ఒకటి సృష్టించామనుకోండి, మనం ఏదైనా ఒకటి సృష్టిస్తే ఆ సృష్టించిన దానికి మనకే క్రెడిట్ రావాలి అని కోరుకుంటాం అనమాట. అంటే భౌతికంగా మనం ఏది సాధించినా కానీ దానికి అవార్డులు రివార్డులు కోరుకుంటాం, కానీ బ్రహ్మదేవుడు అలా కోరుకోవట్లేదు. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, నేను సాధించేటువంటిది ఏదైనా సరే భగవంతుని యొక్క వరప్రసాదం, భగవంతుడి యొక్క శక్తితోటి మాత్రమే నేను ఇది సాధిస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటున్నారు అనమాట. సో ఇలా ఉండడం కోసం నాకు శక్తినివ్వు, ఇలాంటి మిథ్యాహంకార భావన నాలో రాకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి ఆయన, అంటే అద్భుతక సాయి విష్ణుడికి ఆయన ప్రేయర్ చేస్తున్నారు అనమాట. సో 23 శ్లోకాలు కంప్లీట్ చేశామండి, 24 శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దామండి. మాతాజీ ఒకసారి సమరైజ్ చేయడానుకుందా, ఏం చర్చించాము ఒకసారి సమరైజ్ చేస్తారమ్మా కమిషన్ మాతాజీ. ప్రభుజీ ఒక 5 మినిట్స్ లో సమరైజ్ చేయండి. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, నీ నుండి మేము వచ్చాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా కూడా స్వయంగా భగవంతుడే వీళ్ళని విస్తరింపజేశాడు, అంటే సృష్టి స్థితి లయ గురించి వీళ్ళని విస్తరింపజేశాడు అని తెలుసుకున్నాము. అంటే భౌతిక ప్రకృతి కూడా నా నుండే వచ్చింది అని భగవంతుడు చెప్పడం జరిగింది. విష్ణువులో అంటే ఈయన ఎందుకు ఇలా చేశాడంటే, అన్ని లోకాలన్నిటి కూడా ఆర్గనైజ్ చేయడానికి స్వయంగా విష్ణు రూపంలో అవతారం ఎత్తాడని చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మ శివుడు కూడా దేవుని ఆధ్వర్యంలోనే ఉంటారని తెలుసుకున్నాము. 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క విధి నిర్వహణ కోసం వివిధ శాఖలుగా విస్తరించి వాళ్ళు పనిచేయడం జరుగుతుందని తెలుసుకున్నారు. కానీ నిరాకారవాదులు మాత్రం దీన్ని ఏమాత్రము నమ్మరు. అయితే భగవద్గీత ప్రకారం కూడా భగవంతుడు చెప్తాడు, నేనే ఇదన్నీ సృష్టించానని చెప్తాడు, కానీ నిరాకారవాదులు మాత్రం దీన్ని నమ్మరు అని మనం తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ అశ్వత్థ వృక్షం గురించి తెలుసుకున్నాము. దాని యొక్క అర్థం ఏంటంటే, బ్రహ్మలోకాన్ని దాటి పైకి వెళ్ళాలి
ఆ వృక్షం పైన ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే భౌతిక జనులు ఏమనుకుంటారంటే భౌతిక సుఖంలో పడిపోయి గురువులను కూడా నమ్మక వాళ్ళ దగ్గర వినక ఆత్మజ్ఞానం లేకుండా పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ ఉంటారని కూడా తెలుసుకున్నాం. జనులు అంటే తమ వంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మూర్ఖుల సంగత్వంలో నడవడం జరుగుతుంది. ఎలాగైతే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని గోతిలో పడేస్తారో అలాగే ఈ నాలెడ్జ్ లేని అంటే వాళ్ళు నిరాకారవాదులు, వీళ్ళు ఇలా చెడుతోవ పట్టిస్తారని కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ భౌతిక ఆకర్షణకు లోనై ఇలా చేస్తున్నారు అని కూడా తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ భగవంతుడు యాక్చువల్లీ భగవంతునే ధ్యేయంగా ఉంచుకుంటే చాలా మంచిది, ఆయనే ధ్యేయంగా ఉండి పనులన్నీ చేసుకోవాలి అని తెలుసుకోవడం జరిగింది, తెలిసింది. మళ్ళీ బ్రహ్మదేవుడు ఉత్తమ లోకంలో ఉన్నాడు కాబట్టి, ఉత్తమ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయువు ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన భగవంతుని ఎందుకంటే వీళ్ళకి ఉత్తమ జన్మ ఉత్తమ లోకంలో ఉన్న వారికి ఆయువు ఎవగలు వయసు ఎవగలు ఎక్కువగా ఉంటుంది. ఇంకా భగవంతుడు చెప్తాడు, దేవాదిదేవుడు నాకే శరణ వేడండి, నాతో శరణాగతుడు కండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మాత్రం భౌతికవాదు వేరే వాళ్ళు నమ్మరు అని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఎందుకు ఇలా అవతరిస్తున్నాడు అనడానికి రెండు కారణాలు. ఒకటి, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన ఇలా అవతారాలను తీసుకోవడం జరిగింది. ఈవెన్ జంతువుల రూపంలో కూడా ఆయన అవతారాలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇలా అవతారాలు తీసుకున్నాడని ఆయన దీనికి బద్ధుడై రావడం లేదు. కేవలము మనకి హెల్ప్ చేయాలి అంటే మన అవతరించి మనని మంచి దారిలో పంపించడానికి కోసమే ఆయన అవతారాలు ఎత్తుతున్నాడని తెలుసుకున్నాము. అంటే ధర్మాన్ని పరిరక్షించడానికి, భక్తులను రక్షించడానికి కోసమే అలా ఆయన కృష్ణుడిగా రాముడిగా అవతరించాడు. వరాహ రూపంగా, మత్స్యావతారంగా కూడా ఆయన దివ్య రూపాలలో అలా అవతారాలు తీసుకోవడానికి ఇవి రెండే ప్రథమ కారణాలని మనం తెలుసుకున్నాము. అయితే భగవంతుడు నిద్రలో ఉన్నప్పుడు కూడా భౌతిక లోపం అతని నాభిపై బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందని తెలుసుకున్నాము. ఇంకా ఏంటంటే కొంతమంది మంగళహారతులు అంటే అర్చన విధానాలు, ఈ మంగళహారతి విధి విధానాలు ఇవన్నీ కూడా చెయ్యరు, నమ్మరు. ఎందుకంటే వీళ్ళను అభక్తుల సాంగత్యంతో అంటే వాళ్ళు అభక్తుల సాంగత్యంలో ఉన్నందుకు వాళ్ళు అలా మొండితనంతో అలా చేస్తున్నారని కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే నిరాకారవాదులు ఎప్పుడు కూడా వీటన్నిటిని తలక్రిందులుగా చేసి చూడడం, చలిసి చూసి అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా శాస్త్రాలను, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా శాస్త్రాలను పఠించి దాని జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోలేకపోతారు. కానీ స్వయంగా బ్రహ్మనే చెప్తూ ఉంటాడు, బ్రహ్మనే స్వయంగా చెప్పాడు పన్నగ శయనంపై పడుకొని ఉన్నటువంటి దేవాది దేవుని చూశాడని. కానీ నిరాకారవాదులు దాన్ని నమ్మరు అని కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఇంకా అదే కాకుండా వాళ్ళు నమ్మకుండా మాయా ప్రభావం చే భగవంతుడే తన భగవంతునే తమతో పోల్చుకుంటారు. ఇదంతా కూడా మంచి సరికాదు అని కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా దేవాది దేవుని గురించి చెప్తూ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, ఈవెన్ ఆయన సృష్టికర్త, సృష్టిని సృష్టిస్తున్నాడు కానీ గర్వం తనకి రాకూడదు, ఆయనకి అలాంటి శక్తిని ఇవ్వండి, నేను ఈ పనినంతా నేనే చేస్తున్నాను కానీ నాకు మాత్రం మీరు అలా విద్యాహంకార భావం రాకుండా చూడాలి అని కూడా చేస్తుంటాడు. ఎందుకంటే బ్రహ్మ సృష్టిని సృష్టికర్త కానీ నాకు అలాంటి గర్వం రాకుండా చూసుకో అని కూడా చెప్తున్నాడు. అంటే అందులో ఆయన ఎంత ఎంత శుద్ధ భక్తుడు అయితే అలా చెప్తాడు అని కూడా మనం అర్థం చేసుకున్నాము. అంటే భగవంతుని చేతిలోనే, భగవంతునిలోనే అన్ని ఉన్నాయి. నేను ఒక ఉట్టి పనిముట్టుని మాత్రమే, అంటే కేవలం నేను ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించే ఒక పాలకుని మాత్రమే అని అర్థాన్ని ఇచ్చినట్టు బ్రహ్మదేవుడు మాట్లాడాడని మనం అర్థం చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? రేపు శుక్రవారమా?
రేపు శుక్రవారం క్లాస్ ఉంటుందండి 4 గంటలకి. 4 గంటలకా 5 గంటలకా? 6 గంటండి, 6 to 7. ప్రభుజీ మీ వెనక రాధాకృష్ణులు ఉన్నారు కదా, ఆ రాధా రాధా రాధారాణి వా చూసి 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 2-3 పాయింట్స్ కూడా మర్చిపోయినాను ప్రభుజీ, కళ్ళు ఇలా తిప్పుకోలేకపోతా ఉన్నాము, కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి డైపోయింది అంటే అంత చూసి. తెల్లవారుజామున పూజలు 4 గంటల నుంచి 10 గంటల దాకా చేయాలి అని బ్రహ్మగారు స్టార్ట్ చేశారు. మంగళహారతి మంగళహారతి అర్చనా విధానం, మంగళహారతి అర్చనా విధానము. అండ్ ఇంకోటి ప్రభుజీ నాకు మాతాజీ చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన ఇన్ని మంచి క్వాలిటీస్ బ్రహ్మగారికి ఇన్ని ఉన్నా కానీ నాకు ఎప్పుడు గర్వం రాకూడదు, పూర్వ జన్మలో అదే అంతకు ముందు జన్మలో కూడా నేను ఎలా సృష్టించి గర్వం లేకుండా చేశాను, నాకు అదంత జ్ఞాపకాలు ఇవ్వండి. అసలు ఇంత భక్తి రావాలంటే ఎంత చెయ్యాలి ప్రభుజీ. అండ్ మరీచి నారదుల వారిది చెప్పారు ఆధ్యాత్మిక భౌతిక భక్తులు ఎలా చేశారు గానం, వాళ్ళ శ్రవణ ఆయన ఆయనను ఎలా పూజించారు. కామేశ్వరి మాతాజీ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మీరు రాలేరు మాతాజీ. రానవసరం లేదు మాతాజీ, ఇంకా రానవసరం లేదు. ఇంకా నేను ప్రభుజీకి అదే చెప్పాను, మీరు 7th చాప్టర్ చెప్తున్నప్పుడు అసలు నేను ఏమి వినలేదు, అది ఏడుస్తూ కూర్చున్నాను అంతే, అలా చూస్తూ బ్యాక్గ్రౌండ్ అనగానే. అయితే ఈసారి పెట్టనన్నారు, లేదు లేదు పెట్టండి, నేనే అది క్లోజ్ చేసుకుంటాను అట అది అని చెప్పి అన్నమాట. కామేశ్వరి గారు, కామేశ్వరి మాతాజీ వస్తాము మనం వెళ్ళి చూసి ఆ తన్మయత్వంతో ఎలా వస్తామంటే పవిత్రమైన